ప్రసిద్ధలాడు ప్రభునందు ప్రేమైన దేవుని పెట్టాను మీ అందరికీ మన ప్రభును రక్షబడిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ప్రిల్లరే సమయంలో సాల్మన్ బైబుల్ షార్ట్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి నూట పదో వర్తమానాన్ని మనం ఎందాం అనగా క్రిస్మస్ వర్తమానాల్లో మనము ఏడో వర్తమానాన్ని మనం ఎందాం ప్రిలరే సమయంలో మనం వినే వర్తమానం ఏంటి అంటే క్రీస్తు పుట్టికలో ఏడు స్థుతులు అంటే ఏసుక్రీస్తు వారి జన్మదినం అనేకులకి ఆశీర్వకరంగా కనుక అనేకులు ఆ క్రిస్మస్ పర్వదినాన స్థుతించిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి నిజమే ఈ విధంగా క్రిస్మస్ పండగని అంటారు క్రిస్మస్ పండగ అంటగానే స్థుతుల పండగ అంటారు ఎందుకంటే ఏడుగురు వ్యక్తులు క్రీస్తు జన్మదిన సందర్భాల్లో మరి స్థుతించినట్లు మనం చూస్తాం రండి మొదటి భాగం దగ్గరికి వద్దాం ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి లోకాసు వార్తలో నేను కొన్ని వచనాలను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతాను మొదటి మొదటి గుంపు లేదా మొదటి వ్యక్తులు ఎవరు అంటే సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి మరి లోకోవాత మొదటి అధ్యాయం నలభై మూడవ వచ్చినం నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట తర్వాత నలభై నాలుగు రెండవ లైన్ నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను అలాగే అరవై ఎనిమిది డెబ్బై ఐదు వచ్చినాలు ప్రభు అయిన ఇస్రాయలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగుజేశాను సో ఈ మూడు సందర్భాల్లో ప్రియుల మనం చూస్తే మరి ఎలిజబెత్ అంటుంది నా ప్రభు ఆ సమయంలో మరి ఎలిజబెత్ గర్భంలో ఉంటున్న యోహాను గంతులు వేశాడు అనేది మనం చూస్తున్నాం అరవై ఎనిమిది డెబ్బై ఐదు కలిపి ఉన్న భాగంలో మనం చూస్తే మరి జకరియా మరి స్థుతించిన సందర్భం అంటే జకర్యా కుటుంబం అంతా కూడా దేవుని స్థుతిస్తున్నారు ఆ కిందకు వస్తే కనుక ఆ ప్రభువైన ఏసుక్రీస్తువాన్ని రక్షకునిగా మరి పంపిస్తున్నాడనే విషయాలు ఆ కింద మనకి ఎంతో స్పష్టంగా రాయబడింది అంటే యేసుక్రీస్తు వారి జన్మ సందర్భంలో ఈ జకరియా ఎలిజబెత్ కుటుంబం అంతా దేవుని ఆరాధించారు దేవుని స్థుతించారు ఈరోజు ఈ మాట్లాడినవి ఎవరు అయినా క్రిస్మస్ పర్వదినాన ప్రభుని ఆరాధించడము ప్రభుని స్థుతించడము చాలా అవసరము రెండో భాగాన్ని మనం చూస్తాం రెండో వ్యక్తులు ఎవరు రెండు సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి లోకసువత దయచేసి మొదటి అధ్యాయము మరి సమయంలో నలభై ఆరు వచ్చిన చదువుతున్నా అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది నిజమే ప్రిల్లరా ఈ సమయంలో రెండో వ్యక్తి ఎవరు ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు పుట్టిన సందర్భాల్లో ఆరాధించింది అంటే మరి ఆయన తల్లిగా పిలువబడుతున్న మరియా మరి అంటుంది ఏమంటుందండి నలభై ఆరో నా ప్రాణం ప్రభువుని ఘనపరచుచున్నది నిజంగా మరే జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా దేవుని ఆరాధించడం అనేది మరే జీవితంలో మనం ఎంతో శ్రేష్టకరమైన ధన్యకరమైన లక్షణంగా మనము పరిగణించాలి ఈరోజు ప్రియులరా నీ జీవితంలో కూడా ఇలాంటి ఆరాధన ఉండాలని ప్రభు కోరుతున్నాడు క్రిస్మస్ దినం లేదా క్రీస్తు పుట్టుకలో ఆరాధించిన రెండో వ్యక్తి ఎవరంటే మరి పరిశుద్ధురాలైన మరియా రెండవ సందర్భం మనం చూసే మూడో సందర్భం దగ్గరికి మనం వెళ్దాం రెండు సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి లోకాసువాత రెండో అధ్యాయం మరి క్రీస్తు పుట్టుకలో ఆరాధించిన లేదా స్థుతించిన మూడవ భాగం ఎవరు అంటే రెండు లోకాసువాత రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుతున్నాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతుతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవుని స్తోత్రము చేయొండను సో మూడవ మరి గుంపు లేదా మూడవ బ్యాచ్ లేదా మూడవ వ్యక్తులు ఎవరు అంటే క్రీస్తు పుట్టుకులో దేవుని స్థుతించింది పరలోకపు దూతల సమూహం వారు ఏసుక్రీస్తు వారు జన్మించినప్పుడు వారు సమూహంగా భూమి మీదకి దిగి రావటం జరిగింది వారు దేవుని ఆరాధించిన భాగం కూడా మనం చూస్తాం ఈరోజు ఈ మాట్లాడున ఎవరు అయినా క్రీస్తు పుట్టుక స్థుతుల పుట్టుక అనేది మనం గుర్తుంచుకోవాలి అనేకులకు దీవునికరంగా ఏసీ ఈ లోకానికి వచ్చేట విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి సో మూడవ భాగం ఎవరు స్థుతించారు అంటే దేవుని దూతలు నాలుగోదిగా మనం చూద్దాము రెండు సమయంలో లోక రెండో అధ్యాయము ఇరవయో వచ్చిన అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూచి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళేని సో క్రీస్తు పుట్టుకులో ఆరాధించిన మరి నాలుగవ బ్యాచ్ లేదా నాలుగవ గుంపు లేదా నాలుగవ వ్యక్తులు ఎవరు అంటే మరి గొర్రెల కాపరులు చూడండి ఒక పామరులుగా ఉన్నప్పటికీ కూడా వారు దేవుని ఆరాధిస్తున్నారు ఇది ఎంతో ధన్యకరమైన విషయం కదా ఈరోజు మాట్లాడిన జీవితంలో కూడా గొర్రెలు కాపరవాలి దేవుని ఆరాధిస్తున్నావా ఒకసారి పరీక్షించుకుందాం ఇక ఐదవ బ్యాచ్ దగ్గరికి వద్దాము రెండు సమయంలో దేవుని పరిశుద్ధి గ్రంథంలో ఉండి లోకోత్సవత రెండో అధ్యాయము మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా నేను చదువుతున్నాను ఆ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసుని దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్థుతించుచు ఇట్లా నేను ఎవరు అంటే ఇక్కడ సుముయోను చూడండి ఒక సుముయోను అనే ఒక భక్తుడు దేవుని స్థుతిస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం ప్రిల్లరా ఇప్పటి వరకు మనము మరియు ఐదు గుంపులుగా మనం చూస్తూ వచ్చాం ఎవరు అంటే జక్రియ కుటుంబం లేదా జక్రియ ప్రభుని ఆరాధించినట్టు మరియ ప్రభుని ఆరాధించినట్టు దేవుని దూతలు ప్రభుని ఆరాధించినట్లు గొర్రెల కాపరులు ప్రభుని ఆరాధించినట్లు సుమయోను ప్రభుని ఆరాధించినట్లు మనం చూస్తున్నాం ఇక ఆరవ భాగంగా మనం వస్తే ఇదే లకోత రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి అనే మాట మనం చూస్తున్నాం దేవుని ఆరాధిస్తున్న మరొక స్త్రీ ఇక్కడ ఎవరు అంటే ఆశర్ గోత్రికురాలు పనియలు కుమార్తెన అన్న అనే ఒక ప్రవక్తి ఈరోజు ప్రియులరా అన్న కూడా దేవుని కొనియాడుతుంది లేదా గణపరుస్తుంది లేదా ఆరాధిస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను సో ఏడవది ఎవరో తెలిసినా మతిస్వార్థ రెండవది ఎనిమిది వరకు వద్దాం చూడండి వార్త చూడండి మ్యాప్ యుగా చాప్టర్ టూ వర్స్ టెన్ పదో వచ్చిన నేను నేను చూస్తున్నాను మత్స్వాత రెండు పది వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి సో ఏడవ గుంపు ఎవరంటే మరి తూర్పు దేశపు జ్ఞానులు ప్రిల్లరా తూర్పు దేశపు జ్ఞానులు కూడా అత్యానందభరతులై సాగిలపడి ఆయన ఆరాధిస్తున్నారు ఆయన పూజిస్తున్నారు ఈరోజు క్రీస్తు పుట్టికలో మరి ఏడు స్థుతులు అనే వర్తమానం ద్వారా మనం ఏ ఏసు ఈ లోకానికి వచ్చినప్పుడే ఆరాధించబడినవాడు స్థుతించబడుతున్నవాడు ఈరోజు క్రిస్మస్ అనే పండగ నీ జీవితం కానీ నువ్వు ఆయన ఆరాధించలేకపోతున్నావు ఒకవేళ నీ జీవితంలో ఆయన నిజమైన ప్రభువుగా గుర్తించగలిగితే ఆయన వెంటనే నువ్వు ఆరాధిస్తావు సో ఈ వర్తమానం మనం కుటుంబంగా దేవుని ఆరాధించడానికి మనందరికీ సహాయపడడం గాక దయచేసి మరి ప్రార్థన చేస్తాము కలమూసుకుని ప్రార్థన చేస్తాం ప్రేమి కలిగిన మా ప్రియ పలుగు తండ్రి పరిశుద్ధమైన మా పరవ మరి ఒకసారి మరి క్రీస్తు పుట్టుకులు ఏడుస్తులు అనే వర్తమానం ద్వారా మరి ఎవరెవరైతే మీరు పుట్టిన సందర్భాల్లో ఆరాధించారో మేము చూస్తూ వచ్చాం కాబట్టి మేము కూడా మా జీవితంలో మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు మా కుటుంబాలకు సహాయపడమని వందనాలు తెలియస్తూ ఏ ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు ప్రతిలాడు